చిరుత దాడి నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు నడక మార్గంలో వచ్చే చిన్నారుల భద్రతపై టీటీడీ ప్రత్యేక దృష్టిని సారించింది. ఈ క్రమంలో సోమవారం నుండి కేటాయించిన సమయాల్లో మాత్రమే చిన్నారులకు అనుమతి ఇవ్వనున్నట్లుగా టీటీడీ పేర్కొంది. తిరుమల నడక దారిలో చిన్నారుల లక్షితపై చిరుత దాడి చేస్తుంది. ఈ నేపథ్యంలో అలిపిర నడక మార్గం, శ్రీవారి మెట్ల మార్గంలో టీటీడీ ఆంక్షలు విధించింది. సోమవారం నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్ల లోపు పిల్లలకు అనుమతి నిరాకరించింది. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే చిన్నారులను పూర్తి స్థాయిలో నడక మార్గంలో అనుమతించనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఈ క్రమంలోనే 2 ఘాట్ రోడ్లో సాయంత్రం 6 గంటల తర్వాత బైకులకు నో ఎంట్రీ అని స్పష్టం చేస్తుంది. మరోవైపు తిరుమలలో చిరుత కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుతను పట్టుకోవడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. 3 ప్రాంతాలలో బోన్ ఏర్పాటు చేసిన అధికారులు చిరుత సంచారంపై నిఘా వేస్తారు. ఇందుకోసం పోలీసు బృందాలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. చిరుత జాడను కనిపెట్టడానికి దాదాపు 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. చిరుత భయంతో నడకదారిలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు టీటీడీ అధికారులు. చిరుత దాడి నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. మెట్ల మార్గంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత పిల్లలకు అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. చిరుత కోసం ప్రత్యేక బృందాలతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.